బాస్ ఒక్క నిమిషంలో నీ ఒళ్ళు నొప్పులన్నీ మటుమాయం అవ్వాలంటే నా దగ్గర పవర్ఫుల్ మెడిసిన్ ఉంది కర్మై. ఇంగ్లీష్ మందు అది తీసుకుని ఇన్ని గోరువెచ్చని నీళ్లతో కలిపి ఫట్మని కొట్టవంటే కర్మై, తెల్లవారేసరికల్లా ఒళ్ళు పువ్వుల తేలిపోతే కర్మై. మరి ఇంకేమిట్రా పవర్ఫుల్ మెడిసిన్ అంటున్నావు, నిమిషంలో నిప్పులని మాయమైపోతాయి అంటున్నావు, మరి అదేవ్వకుండా అమ్మమ్మలు నాయనమ్మలాగా ఈ కాపడం ఏమిట్రా? ఇస్తాను గారు కర్మై, కొట్టకూడదు. మరి రే మందిచ్చే వైద్యుని ఎవరైనా కొడతారా? నువ్వు డెఫినెట్ గా కొడతావు గురువు కర్మై. కొట్టను. కొట్టు కొట్టు. ఈ మాట మీద నుండు ఇప్పుడే తీసుకొచ్చేస్తారు కర్మై. ఇదేమిట్రా ఆమందులో ఉంది? ఆమందే మరి కర్మై. చెప్పు తీసుకుని కొడతాను రే. రా నీ కంటి ఎలా కనిపిస్తాను రా, తాగుబోతులో ఉన్నా? నువ్వు కొడతావు నాకు తెలుసు కర్మై, అందుకే నీ దగ్గర ఒట్టేయించుకుంటా. తాగురు ఆతలు దేవుడు కొద్దిలో పోసేసుకో గురు, అంతే తగే. ద్వితీయం తాగం కూడా కర్మై. తాగేశమై బ్రహ్మానందం. ఏంటి బాస్? నేను ముచ్చటగా మూడో పెగ్గు తాగాలనుకుంటున్నాను, నీ ఉద్దేశం ఏంటి? అమ్మో బావరే పెద్ద బాసు కర్మై. ఒంటికి తగిలిన గాయాలకి నువ్విచ్చా, గుండెకు తగిలిన గాయానికి నేను పుచ్చుకోవాలనుకుంటున్నాను. అయ్య బాబాయ్. ఏమే రేఖ? ఎవరా? నువ్వేనే శశిరేఖ. నా ముక్కు మీద ఇలా వేలు పెట్టి ఇలా చూపించి ఫోలిల్స్ తో నన్ను కొట్టిస్తావా? నువ్వు ఉండే పేట ఏది? రాయపేట. ఎక్కడుంటున్నావే? ఉమ్మడి హాస్టల్ లో. రూమ్ నంబర్? 22. చూసుకో, రేపు నీ హాస్టల్ కి వచ్చి నిన్ను చెడు కూడా ఆడేస్తానే అనుకున్నావు. స్టడీ ఓకే, స్టడీ ఓకే, స్టడీ. ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 22.